EVM VVPATలను మానిప్యులేట్ చేయటం, స్థిర చరాస్తుల వివరాలు సరిగా ప్రకటించకపోవటం, వాహనంపై ఉన్న చలాన్ను కాటకపోవటంపై కోర్టు అనర్హత ఓటు వేసిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఎలాంటి నోటీసులు ముందుగా అందలేదని, కోర్టు తీర్పు కూడా ఏకపక్షంగా వచ్చిందన్నారు. అనర్హత వేటుపై కోర్టుకు వెళతానన్నారు. గద్వాల్ ఖచ్చితంగా తన అడ్డాయే అని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతానన్నారు. గద్వాలకు పొలిటికల్ టూరిస్టులు ఎక్కువయ్యారంటున్న గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన అనర్హత వేటు వేసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మనతో పట్టినారు. సార్, ఏంటి, ఎందుకు మీ మీద ఏ అభియోగాలతో అనర్హత వేటు వేసింది సార్? అంటే అనర్హత వేటు వేసింది హైకోర్టు ఎక్స్పార్టీ జడ్జిమెంట్ అయింది. మా మేము ఇచ్చిన దాన్ని కానీ ఏవి కానీ వినలేదు వాళ్ళు. డైరెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ నాకైతే అభియోగాలు మీ టీవీలో చూస్తేనే నన్ను అనర్హత వేయడం తెలిసింది. మళ్ళీ ఈరోజు అక్కడ ఉన్న నాకు కొంత సంబంధించిన మిత్రులని కనుక్కుంటే ఒక రెండు మూడు అభియోగాలు చెప్పడం జరిగింది. ఒకటి, ఈవీఎం ప్యాడ్స్లో ఏది వేసినా టీఆర్ఎస్కే ఓటు పడింది అనేది ఒకటి మొట్టమొదటి అభియోగం. రెండో అభియోగం, నేను ప్రాపర్టీస్ని చూపించలేదు అనేది. ఒక వెహికల్ది ఒక చిన్న చాలాన్ కట్టలేదు, ఒక 200 రూపీస్ చాలాన్ కట్టలేదు. మూడు, ఈ నాలుగు అభియోగాలు చెప్పడం జరిగింది. మళ్ళీ ఈవీఎం ప్యాడ్స్ గురించి కోర్టు ఏం నిర్ణయం తీసుకుందో జడ్జిమెంట్లో తెలుస్తుంది. మళ్ళీ దీని గురించి నాకున్న ప్రాపర్టీస్ నేను గతంలో 2014లో చూపించినారు, ఇప్పుడు 2018లో చూపించలేదనేది వాళ్ళ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉన్న అడ్వకేట్స్ మళ్ళీ నేను అప్పుడు చూపించినట్టు అప్పుడు ఉంది, తర్వాత నేను ఆర్థిక పరిస్థితులకు అమ్మడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఉన్నత న్యాయస్థానం కోసం న్యాయం మాకు జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే 115 మంది స్థానాలను కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. అందులో మీ పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నెక్స్ట్ గద్వాల కూడా డీకేఆర్ను కూడా పోటీ చేయబోతున్నారు. ఈ ఇంపాక్ట్ ఏమైనా మీ మీద పడుతుందని భావిస్తున్నారా? అంతిమం తీర్పు ప్రజలది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తీర్పిస్తారు. చట్టంలో లొసుకులను ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళు ఈరోజు కోర్టుకు పోవడం జరిగింది. నేను నాకు ప్రజల పక్షాన ప్రజలు వాళ్ళు వచ్చి టూరిస్ట్ నాయకులు వాళ్ళు ఏదో ఒక రోజు వస్తారు. సంవత్సరానికో నెలకో నెలల ఒకరోజు కూడా గద్వాలో ఉండరు. అంత 2 సంవత్సరాలు కరోనా సమయంలో ఆడ ప్రజల గురించి ఆలోచించలేదు. ఈరోజు ప్రజల గురించి ఆలోచించే నాయకులు కాదు వాళ్ళు. ఎప్పుడూ టూరిస్ట్ నాయకులు హైదరాబాద్లో ఉండి పేపర్ పులులే తప్ప నిజమైన పులులు కాదు వాళ్ళు. ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మరొకసారి ఈసారి 50,000 మెజార్టీతో గెలుస్తుంది. పార్టీ అధిష్టానం దీని మీద ఏమన్నా మాట్లాడిందా? ఎందుకంటే ఈ కోర్టు అంశాలు చాలా వరకు అటు కొత్తగూడెం సంబంధించినటువంటి అంశం కూడా పార్టీ దృష్టికి వెళ్ళింది. ఇప్పుడు పార్టీ కనుక మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తుందనుకుంటున్నారు? పైకోర్టు వెళ్తే ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పార్టీ ఖచ్చితంగా, నేను పార్టీలో ఉన్న వ్యక్తిని, ఖచ్చితంగా నాకు పార్టీకి అండగా నిలబడుతుంది. ఎప్పుడో పార్టీ మాకు అండగా నిలబడుతుంది. ఏదైతే వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో నేను గెలుపొందుతాను, ఖచ్చితంగా పార్టీ నాకు అండగా ఉంటుందని కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వినోద్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.